తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త అలజడి మొదలైందట. పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రకటనలు చేయడమే కాదు, ఎవరు ఎక్కడి నుంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నారో తెలియక అయోమయంలో కొందరు ఉంటే, ఇంకొందరేమో ఊహించి పైసలు ఖర్చు చేసుకొని నేను అంతా సిద్ధంగా ఉంటే నా పేరు కాకుండా ఎవడో పేరు ప్రకటిస్తారేంటండి మరికొందరు ఆగ్రహం వస్తున్నారు. ఇదంతా కాదు, అసలు నాకు సీట్ ఇస్తారా లేదా అంటూ మరికొందరు. తెలుగుదేశం పార్టీ గ్రామీణ స్థాయిలో ఇప్పుడు ఈ రచ్చ మొదలైంది. అధినేత చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రకటనలు చేసుకుంటూ పోతున్నారు. ఇదంతా పెంట ఇప్పుడు అచ్చెన్ నాయుడికే తగులుతుందట. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అచ్చెన్ నాయుడు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రకటించాలి అనే దానిపై ఓ ప్లాన్ లేకపోవడం, లోకేష్ యువగలంతో తిరుగుతున్నప్పుడు తనకు నచ్చినట్టు తాను ఏకంగా పేర్లను ప్రకటించడం, దీంతో డబ్బొక్కడు పెట్టి ఎంతో కష్టపడుతూ పార్టీలో నాకు టికెట్ దక్కుతుందని ఆశిస్తే నన్ను కాదని వాడి పేరు ఎలా చెబుతావని రెండు వర్గాలు అక్కడ కొట్టుకుంటున్నారట. ఇలా ఒకటి రెండు అని కాదు, ఎక్కడైనా ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా టీడీపీలో. దీంతో నారా లోకేష్ వ్యవహార శైలిపై అచ్చెన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎవడివిరా బాబు నువ్వు ఏం చేస్తున్నావు ఇదంతా అంటూ గగ్గోలు పెడుతున్నారట. చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నా చంద్రబాబు ససేమిరా అనడంతో అసలు ఎవరికి ఏం చెప్పాలో తెలియక అంతా కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. సీనియర్లుగా ఉండి పార్టీ కోసం టైము డబ్బు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళని కాదని అనామకుడికి పేరు ప్రకటిస్తే ఎవరికైనా మండదా? ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఉంది. పక్కా ప్లాన్ లేకపోవటం, అది ఆచరించే నైపుణ్యం లేకపోవటం, చిల్లర మాటలు, ప్రత్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, అధికార పార్టీని దూషించడం తప్ప తెలివైన వ్యూహాలు తెలివైన అడుగులు మాత్రం టీడీపీలో కనిపించడం లేదు. అల్టిమేట్గా అచ్చం ఆ నారా లోకేష్పై ఆగ్రహించడం, తద్వారా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దారుణం కావడం, ఇంకా వీక్ కూడా కావడం పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది. బహుశా అచ్చెన్ నాయుడు అందుకేనేమో ఇదంతా మనసులుండే తాను ఇటీవల మాట్లాడుతూ మాట అన్నాడు, నాతో సహా పార్టీలో ఎవడు సరిగ్గా పనిచేయడం లేదు అని. నిజమే అయ్యా అచ్చం, నువ్వు ఆ పొద్దు కరెక్టే చెప్పావు, మొన్న మీటింగ్లో మాట్లాడింది కరెక్టే మాట్లాడావు. పార్టీలో క్రియాశీలక వ్యక్తులు మీరే పనిచేయట్లేదని మీరే ప్రకటించుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి ఆలోచించండి. అంతమంది ముందు మీడియా ముందే ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారంటే తెర వెనుక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మంచి చేసే వ్యక్తి ముందు తట్టుకోవడం అంటే ఏ చెడ్డ వ్యక్తికి కూడా అది సాధ్యం కాదు.